నందమూరి అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులకు ఒక పండగ లాంటి వార్త. మాస్ సినిమాలకే కేరప్ అడ్రస్ గా నిలిచింది ఈ కాంబో. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో సినిమా అంటేనే ఒక రికార్డులకి నిదర్శనం ఆ సినిమాలు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలు రిలీజ్ చేస్తున్నారు, ఒకటి కథానాయకుడు, రెండు మహానాయకుడు. కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న, మహానాయకుడు చిత్రాన్ని జనవరి 24 రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను కూడా చాలా బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ నటిస్తున్న వినయ విద్యారామ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా 2019 జనవరి 11 రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తర్వాత బాలకృష్ణ ఇద్దరు ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇప్పుడు ఎదురు చూస్తున్న గడియ వచ్చేసింది. అసలు బాలకృష్ణ యొక్క 100వ చిత్రమే బోయపాటి శ్రీనితో రావాల్సింది. అలాంటిది ఇన్ని సంవత్సరాలు వాయిదా పడి మళ్ళీ వీరిద్దరు కాంబినేషన్ లో ఒక చిత్రం త్వరగా రాబోతుంది. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్ లో కథ ఓకే అయిపోయింది. ఇక కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. మార్చిలో చిత్రం షూటింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేయబోతుంది. మార్చిలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక వీరిద్దరు యొక్క కాంబినేషన్ అంటే ఈ చిత్రం ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.